ఆదిలాబాద్ జిల్లా తలమడ మండల కేంద్రంలో స్కూళ్లలో ప్రతి ఒక్కరు విధిగా చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలు వేయించాలని తలమడ మహిళా మండలి అధ్యక్షురాలు సునీత పిలుపునిచ్చారు. ఆర్టీసీ బస్టాండ్ లో పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా ఆమె పలువురు ప్రజాప్రతినిధులతో కలిసి చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. కాజర్ల టీఆర్ఎస్ పార్టీ ఎస్సీసెల్ అధ్యక్షులు ముత్తు కిరణ్, ఎంపీటీసీ గోదావరి కమలాకర్, ఏఎన్ఎం వెంకటమ్మ, అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు. పల్స్ పోలియో కార్యక్రమం మా కజ్జల గ్రామంలో నిర్వహించడం జరుగుతుంది. ఈ పల్స్ పోలియో కార్యక్రమంలో కజ్జల గ్రామంలో ఉన్నటువంటి 5 సంవత్సరాల్లో పిల్లలందరికీ కూడా మా ఏఎన్ఎం వెంకటమ్మ గారి ఆధ్వర్యంలో మరియు మా ఆశా వర్కర్లు మరియు మా అంగన్వాడీ వర్కర్ల యొక్క ఆధ్వర్యంలో పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. మరి పల్స్ పోలియో కార్యక్రమంలో గ్రామంలో ఉన్నటువంటి 5 సంవత్సరంలో పిల్లలందరూ కూడా ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్కరు కూడా పోలియో చుక్కలు వేయించుకొని రాబోయే రోజుల్లో పోలియో రహిత సమాజాన్ని అంటే భారతదేశం నుండి పోలియో వ్యాధిని పారదోలే విధంగా కేంద్ర ప్రభుత్వం అయితేనేమి రాష్ట్ర ప్రభుత్వం అయితేనేమి చేపడుతున్నటువంటి చర్యల్లో భాగంగా పల్స్ పోలియో కార్యక్రమాన్ని మా గ్రామంలో నిర్వహించడం జరుగుతుంది. మరి ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి సహకరిస్తున్నటువంటి మా ఏఎన్ఎం గారికి, అంగన్వాడీ టీచర్స్కు మరియు ఆశా వర్కర్లకు ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై తెలంగాణ.